నర్మదే హర్ సనాతన ధర్మ ప్రియులారా, మనము ఇప్పుడు మీకు అంశేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని చూపిస్తాము. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ఈ మందిరానికి ఉంటుంది ముఖద్వారం ఉంటుంది కదా, ముఖద్వారానికి నాగదేవతలతోటి నాగకన్యల లాగా దేవతలతోటి ఉందన్నమాట. మందిరం చాలా పురాతనమైనది. ఇది ఇక్కడ నుంచి ఇతిహాసం, ఈ మందిరం ఒక ఇతిహాసం అయితే మనకు పెద్దగా ఏం తెలియలేదు. కాకపోతే ఒక రాజా మాత్రం ఇక్కడ తపస్సు చేసేసి ఆయన సిద్ధి పొంది ఆయన ప్రతిష్ఠించిండు అని మాత్రం కొంతవరకు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఘాటు కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. అంశేశ్వర మహాదేవ్ దగ్గర ఘాటు చాలా బ్రహ్మాండంగా ఉంది. పరిక్రమ వాసుల కోసం, బస కోసం కూడా కొత్తగా నిర్మించారు. ఒక నందిగిరి మహారాజ్ అని చెప్పేసి అని ఒక 2 నెలల నుంచి వచ్చిందంట ఆయన, నర్మదావత పంచకోశ యాత్ర అని చెప్పేసి అని చేపిస్తున్నాడు. ఇప్పుడు ఈ జనవరిలోనే ఆయనది కూడా చిన్న వీడియో చేశాను నేను, ఆయనది సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. కానీ ఈశ్వరుని మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సిద్ధలింగము చాలా విశేషంగా కూడా ఉంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ ఈశ్వర కృపా కటాక్షాలకు మీరు కూడా పాత్రులు అవ్వాలని మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల మిత్రభావంతో కోరుతున్నారు మిత్రులారా. శ్రీ హంసేశ్వర మహాదేవ్ మందిరంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది మంది గ్రామంలో ఉంది. కొంచెం ఊర్లోకి రైట్ సైడ్ మళ్ళీ రావాలి. బ్రహ్మాండంగా ఉంది మందిరం. గర్భగుడి కొండపైన అన్నట్టు పైకుంది, కానీ కొంచెం గుడిలోకి మాత్రం లోపడుకుంది. ద్వారానికి నాగదేవతలు ఉన్నారు చూడండి, రెండు వైపులా నాగదేవతలతో ఉంది హంసేశ్వర మహాదేవ్. హంస అని చెప్పేశారంటే మన ప్రాణవాయువు. మందిర ఇతిహాసం అయితే మనకి ఇంకా తెలీదు, తెలిస్తే మీకు చెప్తాను. ఈ బాబాజీ ఇక్కడ 2 నెలల నుంచి ఉన్నాడు కార్యక్రమం కోసము. ఇంకో ఇక్కడ ఇదంతా ఓవర్ వ్యూ మందిరాంది. బయట నుంచి కొత్తగా నిర్మించారు, ఆశ్రమం నిర్మించారు ఇక్కడ. ఇంకా ఇది మందిరము ఒక ఓవర్ వ్యూ బయట నుంచి మందిరం గోపురము. నర్మదామాత ఒడ్డులోనే ఉంటుంది మందిరము, హంసేశ్వర మహాదేవ్ మందిరం మండి గ్రామంలో. పెద్ద పెద్ద మామిడి చెట్టు ఉంది, బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. ఇది హంసేశ్వర మహాదేవ్ మందిరం దగ్గర ఉన్న ఘాట్కి వెళ్ళే మార్గము. ఘాట్కి మెట్లు బ్రహ్మాండంగా మంచిగా నిర్మించారు. ఇంకా ఇక్కడ మనం హంసేశ్వర మహాదేవ్ ఘాట్కి మెట్ల మార్గంతో వస్తున్నాం. నర్మదామాత పక్కనే ఉంది హంసేశ్వర మహాదేవ్ మందిరము.